నమస్కారం మహిళా టీవీకి స్వాగతం ఈనాటి సినీ గీత వైభవంలో ఒక అద్భుతమైనటువంటి మహానుభావుని గేయ రచయితను మీకు పరిచయం చేయబోతున్నాను ఇంతకుముందు ఎంతోమంది మహానుభావులను మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు జానపద కవిసార్వభౌమ తెలుగు సినీ గేయ చరిత్రలో కొసరాజు రాఘవయ్య గారి స్థానం చాలా విశిష్టమైంది ఒక అద్భుతమైనటువంటి గేయ రచయితగా ఆయన మనకు సుపరిచితులు వారు పలు రకాల పాటలు అన్నిటా శభాష అనిపించుకున్న పాటలే ప్రత్యేకించి జానపద గీతాల రచనలు తెలుగు పలుకుబడులను ఉపయోగించి రచన చేయడంలో తనకు తనే సాటి అనిపించుకున్నారు అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయనని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే జానపద కవి సార్వభౌమ అభివృద్ధితో సత్కరించారు అంటే జానపద చిత్రాలకు రాసిన కవి అని కాదు జానపద సరళిలో రాసిన కవి అని చెప్పుకోవాలి జానపద పాటలు మనం ఇప్పుడు పాడుకుంటున్న అద్భుతమైన పాటలన్నీ కూడా ఈ మహానుభావుడు రాసినవేనండి ఇందులో అంతస్తులు చిత్రంలో భానుభత్పై గారి చిత్రించినటువంటి దులపరబుల్లోడో దుమ దులపర ఈయనగా రాసిందే చాలా అద్భుతమైనటువంటి పాట అలాగే వాణిశ్రీపై చిత్రీకరించిన సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడు ఈయన రాసిందండి చాలా అద్భుతమైనటువంటి పాట ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నో మధురమైనటువంటి పాటలు జానపద శైలిలో ఉన్న పాటలు మనం పాడుకుంటున్న పాటలు అన్నీ కూడా ఈ మహాన్ బావటానండి వీరు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో బాపట్ల తాలూకా చింతాయపాలెంలో కుసరాజు సుబ్బయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు రైతు కుటుంబం కావడంతో ఒక చేత హలాన్ని మరొక చేత కలాన్ని పట్టారు పన్నెండవ ఏటకే అష్టావధానాలు శతావధానాలు నేత్రావధానాలు చేయడమే కాకుండా సంప్రదాయ సిద్ధంగా రచనలు చేసి బాలకవి అనిపించుకున్నారు కొసరాజును ప్రభావితం చేసిన వారిలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిని ప్రముఖంగా చెప్పుకోవాలి రైతులన్నా వారి జీవన విధానమన్నా ఆయనకు ప్రాణం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తిరుత్తణిలో జరిగిన రైతు సభలో రైతుల కష్టాల గురించి కడగళ్ల పేరిట గెయ్యాలు రాసి చదవక ఆ సభకు విచ్చేసిన శ్రీమాన్ మాడభూషి అనంతసయ్యన అయ్యంగారు కొసరాజులకు కవిరత్న బిరుదుతో సత్కరించారండి అలాగే కోడదూడల్ని ప్రశంసిస్తూ పాట కూడా రాశారు అద్భుతమైనటువంటి పాట మనం ఇప్పటికీ పాడుకునేటువంటి పాట చింగు చెనా గంతులు వేయండి ఓ జాతి బుజ్జాంగునా గంతులు వేయండి ఈ పాట ఎంత అద్భుతమైనటువంటి పాట కదండి ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో ఆ మధురమైన కళ నుంచి మనకు వెలువడ్డాయి ఇంకా అదే కాకుండా గోమాత మానవులకు చేస్తున్నటువంటి సేవ గురించి కథానాయకుడితో చెప్పిస్తుంది గోవుల గొప్పన చిత్రంలో పాత్ర ద్వారా మనకు వివరిస్తుంది ఏంటి అంటే నా బిడ్డలు భూమి జీల్చి దుక్కి దున్నుతున్నాయో నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నాయో ఎంత భావన చూడండి నిజంగా మరణానంతరం కూడా మానవులకు ఎంతగా గోవులు ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి ఈ పాటకు మించింది ఏదీ లేదండి తిరిగి కేవి రెడ్డి ఆహ్వానంపై పెద్ద మనుషులు చిత్రానికి పాటలు కూడా రాశారు అందులో వ్యంగ్యం హాస్యంతో పాటు అధిక్షేపణం కూడా కనిపిస్తుంది అలాగే ఆ చిత్రంలో రేలంగిపై చిత్రీకరించిన గానం ఘటల్ గారు పాడారు అందులో నందామయ గురుడ నందామయ అనే పాట అందులో చాలా చాలా నీతిని చాలా మెసేజ్ని ఇస్తారండి అదే కాకుండా శివ శివమూర్తి విగణనాథ అన్న పాటలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి అదే కాకుండా కళ్ళు తెరిచి కనరా అనేటువంటి యొక్క గీతం కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రశస్తిని పొందింది ఇంకా రైతు జీవితానికి అద్దం పట్టిన గీతం రోజులు మారాయి అందులో అది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ చిత్రం చిత్రీకరించారు ఆ సినిమాని అలాగే రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్న ఎంత అద్భుతమైన పాట కదండి ఇప్పటికి కూడా మారు మ్రోగుతూ చెవులలో హోరు మనం వినిపిస్తుంది ఆ అద్భుతమైనటువంటి పాట ఈ పాటతో కొసరాజు గారికి స్టార్ రైటర్ స్టేటస్ వచ్చింది నాటి నుంచి ఇరవై ఏడు పది పంతొమ్మిది వందల ఎనభై ఆరున తుది శ్వాస విడిచే వరకు దాదాపుగా మూడు వేల గీతాలని ఆయన రాశారు సినిమా పాటల ఉదాత్తమైనటువంటి మానవ జాతికి అత్యంత అవసరమైన సూక్తుల్ని హితోక్తుల్ని కూడా వారు అందించారండి అలాంటి పాటలు కూడా మీకు నేను వినిపిస్తాను జీవితమున సగభాగం సరిపోవు మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో ఈ పాటలో మీకు ఒక విషయాన్ని కూడా చెప్పాలి నేను కాలేజీలో పనిచేసేటప్పుడు మా స్టూడెంట్స్ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ పాట పాడేదాన్ని వాళ్ళు గబానం మేలుకొని నిద్రపోవట్లు మేడం అని చెప్పేవాళ్ళు అనమాట అంటే ఇప్పటికీ కూడా ఆ పాట వింటూ ఉంటే ఇప్పటి జనరేషన్ కూడా ఆ పాటను చాలా ఇష్టపడతారండి అందుకనే ఈ విషయం చెప్పాను అలాగే ఇంకా వెలుగునీడల చిత్రంలోని శివగోవింద గోవింద అనే పాట కూడా చాలా అద్భుతమైనటువంటి పాట శ్రీకృష్ణ పండవీయంలో తత్వంలా కనిపించే వెలుగునీడల చిత్రంలోని శివ గోవింద గోవింద పాట చాలా అద్భుతంగా రేలంగి గారు నటించారనమాట ఇప్పటికీ కూడా ఆ పాటని మనం పాడుకుంటూనే ఉన్నాం తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి పైన ఆధారపడకుండా కండలు కరిగించి కష్టపడి ముందుకు వెళ్ళాలనేటువంటి యువకులకు ఇచ్చినటువంటి మెసేజ్ మనకి ఈ పాటలో కనిపిస్తుంది పూల చిత్రంలోని నీ తిక్కి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా అనే పాట ఎంత అద్భుతంగా ఉంటుందండి పాట ఎన్నిసార్లు విన తనివి తీరదు అలాగే పరాభవము కలిగించునంటూ జీవితం నుంచి ఏదైనా కష్టం కలిగినప్పుడు పారిపోవద్దు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకడుగు వేయాలినటువంటి పాట ఈ పాట అనమాట ఏది రాముడి చిత్రంలో జయం మునిశ్చయం మురా భయం ములేదురా అనే పాటలు అండి ఈ పాట వింటే చాలండి ఇంకా అసలు ఎక్కడైనటువంటి ధైర్యం వస్తుంది ఎలాంటి వాళ్ళకైనా కూడా ఏ అపజయం పొందుతామేమో నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మనిషికి ఈ పాట వింటే చాలు అద్భుతమైనటువంటి గెలుపును సాధిస్తాడు ఇంకా దుర్వ్యసనాలపై కూడా తమ గీతాస్త్రాన్ని వారు ప్రయోగించారు పేకాట ధూమపానం వంటి దుర్వ్యసనాలపై గీతాల రూపంలో కొసరాజు గారు వాటిని ఎండగట్టిన వైనాన్ని ప్రజాదరణ లభించింది ఎన్నో పాటలు కూడా మనకు అందించారు అలాంటి పాటల్లో అయ్యో డబ్బులు పోయనే అయ్యయో జేబులు కాళీ ఆయనే ఈ పాట కూడా ఇంకా అదే కాకుండా రాజకీయాల్లో డబ్బులు పెడితే ఇంకా కూడా మనం గెలిచే వాళ్ళమేమో ఈ పేకట ఆడే బదులు లేకపోతే దేవుడికి డబ్బులు హుండిలో వేసేనైనా మనకు పుణ్యమనం వచ్చేది కదా అనేసి చాలా అద్భుతంగా దీంట్లో మంచి మెసేజ్ అందించారు అలాగే ధూమపానాన్ని కూడా నిర్దేశిస్తూ అధిక్షేపిస్తూ ఇంకొక అద్భుతమైనటువంటి పాఠం రాశారు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ దాగుబల్ సిగరెట్టు కంపు గుట్టు సిగరెట్టు దీని ఒట్టు నిజంగా అండి ఎంత హాస్యాస్పదమైన పాట అయినప్పటికీ కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అండి ఇది కూడా అలాగే రాజకీయాలపై కూడా విసురులు విసిరారండి గొర్రెల్ని తినవాడు గోవింద కొడతాడు బర్రెల్ని తినవాడు వస్తాడయ్యా పగటి చుక్కల మెంట ములు పింతునంటడు నగుబాట్లు పడితో ముడి చేరయ్య అనే పాట ఇంకా నందామయ్య గీతంలో ఈ పాటని చాలా అద్భుతంగా మలచారు ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథను ఓడకుంట ఒట్టు పెట్టు గణనాథ అనే పాట కూడా చాలా అద్భుతంగా రాశారు ఈ విధంగా కొసరాజు గీతాన్ని ఉదహరిస్తూ ఇది నా జీవితంలో నిజమైంది కవి వాక్యం తప్పు కాదని రుజువైంది అంటారు ప్రముఖ రాజకీయ నాయకులు తిన్నేటి విశ్వనాథం గారు ఇంకా హాస్య గీతాలకు కూడా కొసరాజు గారి పాటలు పెట్టింది పేరండి చాలా అద్భుతమైనటువంటి హాస్య గీతాలు అందించారు రేలంగి గిరిజ పద్మనాభం గీతాంజలి రాజబాబు రమప్రభ వారికి ఎంతో మంచి పాటలు అందించారు మేరందరము విన్నటువంటి ఎవర్ గ్రీన్ సాంగ్ రావే రావే బాల హలో మై మైటి అల్లీల ఇటు రావే ఇటు రావే ఐ లవ్ యూ అనే పాట రేలంగి గిరిజ ఎంత అద్భుతంగా నటించారు ఇంకా గారిది ఇంకొక అద్భుతమైనటువంటి పాట చిక్కుల మీద చేయి చేర్చి చిన్నదానా నువ్వు చింతపోదు ఎందుకే ఇంతలోన నీ చిక్కులన్నీ తీరిపోయే చిటికలోన ఈ పాట కూడా ఇంకా ఇతర రచయితల్లా హాయిని గొలిపే యుగల గీతాలు హీరోయిన్ని ఏడిపిస్తూ పాడేటువంటి హీరో పాడేటువంటి పాట టీచింగ్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయండి అలాగే భళా అనిపించుకున్నారు ఈ పాటలలో కూడా ఈ పాటలు యుగల గీతాలతో పాటుగా ఆయన అన్ని రకాలైనటువంటి పాటలు రాశారు యుగల గీతాల్లో తోటికోడళ్ళు సినిమా ఇంకా ఎంత మంచి వాడవురా అనే పాట ఇంకా నమ్మిన పంట సినిమాలో అమ్మ బాబాదురాలుగా నమ్మరాదు అనే పాట నాగేశ్వరరావు గారి కోసం రాశారు ఇంకా అదే కాకుండా నిలువవి వాలు కనుల దాన వయారి హంస నడక దాన అనే పాట ఇంకా అదే కాకుండా బులి బులి ఎర్రని బుగ్గల దాన చెంపక్కు చారేడు కన్నుల దాన చూడండి గంతులు ఇంచే పాటలు అదేవిధంగా నృత్య గీతాలు భక్తి గీతాలు కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారండి జనబాకుళ్యాన్ని ఉర్రు తలిగించినటువంటి యొక్క పాట మావ మావా మావా అనే పాట ఇంకా గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాట ఇంకా అద్భుతమైనటువంటి పాట చెప్పనా మీకు టౌన్ పక్కకింగరీ డాంబికాలు పోవద్దురా అనే పాట అందులో ఎంత మంచి మెసేజ్ ఇస్తారండి పల్లెటూళ్ళు ఖాళీ అయిపోతున్నాయి పల్లెటూరు నుంచి పట్టణాలకు రావద్దు పట్టణాలలో కష్టాలు తప్ప సుఖాలు లేవు ఆనందం లేదు పల్లెటూరు నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అనేటువంటి సందేశాన్ని ఆనాడే మనకిచ్చారు ఇప్పుడు కూడా అదే బాధపడుతున్నాను పల్లెటూళ్ళన్ని ఖాళీ అయిపోయాయి అది సందేశాత్మకమైనటువంటి పాట అండి అదేవిధంగా భక్తి పాటల్లో శ్రీరామనీమమెంతో రుచిరా అనే పాట ఇంకా ఒక భజన గీతాన్ని కూడా ఇచ్చారు అదేంటి సంపూర్ణ రామాయణం సినిమాలో ఇంకొక అద్భుతమైనటువంటి పాట అండి గూడు పాడేటువంటి పాట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి ఎవర్ గ్రీన్ సాంగ్ కదండి ఇప్పటికీ కూడా మనము భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం అయ్యేటప్పుడు ఈ పాట ఇప్పుడు కూడా మారుమ్రోగుతూనే ఉంటుంది అందరి నోళ్ళల్లో కూడా పైన ఉదాహరించిన గీతాలే కాకుండా మోహిని రుక్మాంగద సినిమాలో కూడా ఒక హరికథను ఎర్రమట్టి చిత్రంలో జకల కథను పూలరంగడి చిత్రం కోసం బుర్రకథను కూడా రాశారు ఆ విధంగానే పలు ప్రక్రియల్లో కూడా సినిమా గీతాలు రాసి నెగ్గుకొచ్చిన సినీ కవులు బహు అరుదండి అందులో వారిలో తన ప్రత్యేకతను కూడా నిలుపుకున్నటువంటి సినీ కవి మన కుసరాజు గారు చలనచిత్ర రంగానికి కొసరాజు గారు అందించినటువంటి సేవలకు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీ రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించిందండి ఆ విధంగానే విజయవాడలోని గూడవల్లి రామబ్రహ్మం కళాసాగర్ అనే సంస్థ కొసరాజుకు జానపద కవి బ్రహ్మ అనే బిరుదుతో సత్కరించింది ఈ మహానుభావుడికి ఎన్ని బిరుదులు ఇచ్చినా అవి తక్కువే అండి అంత అద్భుతమైనటువంటి మహాకవి ఈరోజు ఆ మహాకవిని గురించి మనం మీతో నేను షేర్ చేసుకునే అదృష్టం కలిగినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా ఎంతో మంది సాహిత్య మణిరత్నాలను మీ ముందుకు తీసుకొని వస్తాను చూస్తూనే ఉండండి మీ మహిళా టీవీ ధన్యవాదాలు మీ శోభాసుకూర్